ಪುಣ್ಯ ಭೂಮಿ ನಾದೇಶಂ ನಮೋ ನಮಾಮಿ. మన సాంప్రదాయంలో మహర్షులు విద్యాభ్యాస సమయంలో శిష్యులు గురువులు కలిసి మాట అనుకునేవాళ్ళట, సహనావవతు సహనౌభునత్తు, మరిద్దరం కలిసి ఉందాం, కలిసి జీవిద్దాం, కలిసి భోజేద్దాం. అట్లాగే ఒకళ్ళ యొక్క ప్రజ్ఞని ఒకళ్ళం చూసి ఈర్ష్యపడవద్దు, ఈ దేశం అంతా సక్రమంగా ఉండాలి అనేటువంటి ప్రార్థన గురు శిష్యులు చేసేవాళ్ళు. అటువంటి గురు శిష్య సాంప్రదాయం మనకున్నది. కాబట్టి మన దేశంలో ఉండేటువంటి ఏ ఆలోచన చూసినా, ఏ అలవాటు చూసినా, అందరూ కలిసి భోజనం చేసే అలవాటు ఒకటి చెప్పారు. ఆచారాలు, మనకు ఉన్నటువంటి ఆచారాలు ఏవి కూడా మూఢాచారాలు కాదు, ఎంతో గొప్పగా ఆలోచించారు. కలిసి భోజనం చేయటం ఒక ఆచారంగా మనకు పెద్దలు చెప్పారు. కలిసి భోజనం చేయటం వల్ల ప్రయోజనం ఏం కలిగింది అని ఓ కుటుంబంలో అడిగాను నేను. ఐదుగురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు, వాళ్ళు నిత్యం ఏదో తగాదాలు పడుతూ ఉండేవాళ్ళు. ఐదుగురు కలిసి భోంచేయండి సాయంత్రం పూట అని చెబితే, మూడు నెలలు అందరూ కలిసి సాయంత్రం పూట ఒకే చోట కూర్చుని భోజనం చేశారు. భోజనం చేయటం వల్ల కలిగిన లాభం ఏమిటి అని అడిగితే, ఏమండి, అది వరకు నా గదిలో నేను అన్నం తినేవాడిని, నా భార్య నాకు తెచ్చి అన్నం పెట్టేది, అన్నం పెడుతూ ఇదిగో బావగారు అట్లా అన్నారు, ఇదిగో మీ చెల్లెలు ఇట్లా అంది, ఇదిగో మీ తమ్ముడు ఇట్లా అన్నాడు అంటూ నాకేదో చెప్పేది, అవి నా మనసులో ఎక్కేవి, నాకు వాళ్ళపైన కోపం వచ్చేది. ఇప్పుడు కలిసి కూర్చుని అన్నం తింటూ ఉన్నాం, నా భార్య చెప్పిన విషయాన్ని ఎరా అన్నయ్య ఆ పడమటి పొలంలో ఏదో ఇట్లా చేసావుట అనగానే, ఇద్దరు ఈ కారణంతో చేశానురా, నీకు చెప్పలేదా నేను, అది చేస్తే మనకి లాభంరా అంటున్నాడు. మా మధ్యలో పొరపచ్చాలు పోయినాయి, మా మధ్యలో ఆత్మీయత పెరుగుతున్నది, దీనికి లాజిక్ ఏమని చెప్తారు? అన్నం తినేది కడుపు నిండటానికే కదా, ఎవరి గదిలో వాళ్ళు తింటే కడుపు నిండలేదా అన్నది ప్రశ్న కాదు. కలిసి కూర్చుని తినటం చేత ఏ రకమైన సమైక్యత, ఏ రకమైన ఆత్మీయత, ఏ రకమైనటువంటి కుటుంబ భావన కలుగుతుందో ఆలోచించి అది చెప్పారు వాళ్ళు. ఇట్లా అనేక రకాల ఆచారాలు, ఈ ఆచారాలను గురించి పెద్దల దగ్గర అడిగి నేర్చుకోవాలి. కుటుంబంలో యొక్క సంస్కృతి మన దేశంలో ప్రధానంగా ప్రతి కుటుంబానికి ఓ సంస్కృతి ఉంటుంది, కొన్ని అలవాట్లు ఉంటాయి, అవి కూడా మనం పిల్లలకి నేర్పాలి. ఇవాళ పిల్లల్ని మనమే చెడగొడుతున్నాం, వాళ్ళని పాఠశాలలో పంపిస్తున్నాం, ఇంటి వ్యవహారాలు ఏమిటో వాళ్ళకి తెలియదు. ఎవరో ఒకళ్ళు అన్నారు, అయ్యా కంచం వంటింట్లో ఉన్నప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నాయి, ఇవాళ కంచం ఒళ్ళోకి వచ్చి చిప్ప చేతిలోకి వచ్చేటప్పటికీ సర్వం భ్రష్టు పట్టింది అని. ఏమిటమ్మా నాకు అర్థం కాలేదు అన్నాను. అయ్యా అది వరకు చక్కగా వంట ఇంట్లో కూర్చుని అన్నం తినేవాళ్ళు, ఇప్పుడు సోఫాలో కూర్చుని ఒళ్ళో కంచం పెట్టుకుని కుడి చేత్తో తింటూ ఎడం చేత్తో రిమోట్ పట్టుకుని దాన్నే చిప్ అన్నదావిడ పాపం టీవీలు చూస్తూ తింటున్నారు. ఏమి తింటున్నారో తెలియటం లేదు, ఏమి వింటున్నారో తెలియటం లేదు. భోజనంతో పాటు ఆ దుర్బుద్ధులన్నీ కూడా వీళ్ళల్లోకి చేరి సర్వనాశనాలు అవుతున్నాయి కుటుంబం అని చెప్పి ఆవేదన పడింది. టీవీలు చూడటం తప్పని కాదు, కానీ గుడికి ఎందుకు తీసుకువెళ్ళరు, గుళ్ళో పురాణాలు ఎందుకు చెప్పరు? ఒక 15-20 సంవత్సరాల నాడు తెనాల్లో కాలేజీ కుర్రవాళ్ళని కూర్చోబెట్టుకుని రామాయణం గురించి చెప్పాను నేను. అప్పట్లో రామాయణం ఋషవృక్షం అని చాలా భయంకరంగా రామాయణాన్ని తిడుతూ ఉండేవాళ్ళు ఈయన ఇతర సాంప్రదాయాల వాళ్ళు, ఇతర ఆలోచనలు కలవాళ్ళు. నేను కూర్చోబెట్టి చెప్పి, అబ్బాయి మీరు చెడిపోతున్నారా, మీకు రామాయణాలు భారతాలు పట్టటం లేదు అన్నాను. ఆ కుర్రవాడు అన్నాడు, మేము చెడిపోతున్నామా, మీరు చెడగొడుతున్నారా సార్, మా ఇంట్లో రామాయణం చెప్పలేదు, మా బళ్ళో రామాయణం చెప్పలేదు, మా గుళ్ళో రామాయణం చెప్పలేదు, మేము ఎరుగున్న తర్వాత రామాయణాన్ని గురించి ఉపన్యాసం మీ దగ్గరే విన్నాం, కాబట్టి రామాయణం పుస్తకం బజార్లో దొరకదు, గుళ్ళల్లో చెప్పరు, ఇళ్లల్లో చెప్పరు, బళ్ళల్లో చెప్పరు. బళ్ళల్లో రామాయణం అయితే మేము వినలేదు, కానీ మా ఉపాధ్యాయులు కొంతమంది బైబిల్ చాలా మంచి గ్రంథమని, ఆ బైబిల్లో విషయాలు పాటించాలని మా మనస్సుల్లోకి ఆ విషయాలు చెప్పారు, ఆ విషయాలు తెలిసినాయి. మా తెలుగు మాస్టర్ మాత్రం రామాయణం గురించి ఏనాడు మాకు చెప్పలేదు, కాబట్టి మమ్మల్ని మీరు సమాజం చెడగొడుతూ మేము చెడిపోతున్నాం అంటున్నారు అన్నాడు. దీనికి సమాధానం ఆలోచించండి, పిల్లలు చెడిపోవటం లేదు, మనం చెడగొడుతున్నాం,
బాల సంస్కార కేంద్రాలు పెట్టండి, గుళ్ళల్లో బళ్ళల్లో వీలైన చోట ధర్మాన్ని గురించి, ధర్మ ఆచరణ గురించి, ఎట్లా ఆదర్శంగా బతకాలనే దాని గురించి మన సంస్కృతికి ఆలవాలమైనటువంటి 4 స్తంభాలు ఉన్నాయి. అహింస, అట్లాగే బ్రహ్మచర్యం, సహకారత్వం, ఐకమత్యం, ఈ రకమైన గుణాలు సమాజానికి చెప్పటం మనం చెయ్యాలి. ఇతరులు మనం విమర్శించినప్పుడు మనం ఆ విమర్శని వెతికే కంటే కూడా, దాన్ని ఎదుర్కోవాలనే దానికంటే కూడా చాతుర్యంగా చెప్పాలి. ఓ మహానుభావుడు అన్నారు, ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులే, కాకపోతే కొంతమంది నిన్నటి హిందువులు, మిగిలిన వాళ్ళంతా ఇవాల్టి హిందువులు అన్నారు. మనందరం ఒకే సాంప్రదాయానికి చెందిన వాళ్ళం, ఒకే దేశానికి చెందిన వాళ్ళం, మనం ఆత్మీయంగా ఉండటం అవసరము అనేటువంటి ఆలోచనలు కలగజేస్తూ కులాల మధ్య, మతాల మధ్య ద్వేషాలు పెంచకుండా ఆత్మీయత పెంచుకుంటూ ధార్మిక సమైక్యత సాధించుకుంటూ జాతీయ సమైక్యత నిర్మాణం చేసుకుంటూ దేశ సరిహద్దుల్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత రాజకీయానికే కాదు, సైనికులకే కాదు, ధార్మిక రంగంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఉన్నది అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఏమైంది నా దేశానికి, ఏమవుతోంది ఈ సమాజానికి? ఒకడు ఉగ్రవాదుల పక్షాన ఉంటాడు, వేరొకడు ఈ దేశమే నాది కాదంటాడు. కడుపు రగిలిపోతోంది కదూ. భారతీయతపై, మన సంస్కృతిపై జరిగే దాడులు చూస్తుంటే గుండె భగ్గుమంటోంది కదూ. వంతెత్తి అరవాలనిపిస్తోంది కదూ. మీ గొంతు మేమవుతాం, భూగోళం ప్రతిధ్వనించేలా గర్జిస్తాం.